రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో తాను చేసిన అభివృద్ధి పనులను చూపిస్తూ ఇంతకు ముందు ఉన్న ఎంపీ ఏం చేశాడని ప్రశ్నించారు. అభివృద్ధి పనులను స్వార్థ ప్రయోజనాల కోసం వాడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ, వేములవాడ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్, టీపీసీసీ సభ్యులు సంగీతం శ్రీనివాస్, కూస రవీందర్, మహిళా అధ్యక్షురాలు కామిని వనిత, ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు ఆకునూరి బాలరాజ్, సాగరం వెంకటస్వామి, కరికరపు రాకేష్ తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకు సంబంధించి ప్రధాన వృత్తి అయినటువంటి చేనేత కార్మిక వర్గానికి పవర్ లూమ్స్ అప్గ్రేడేషన్ కావచ్చు, పవర్ లూమ్స్ లోపల మార్పులు చేర్పులు, నూతన క్లస్టర్ ప్రతిపాదన, ఆ ఇండస్ట్రీ అభివృద్ధి కొరకు అనేక రకాలుగా శ్రమపడి కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరు సాంబశివరావు గారు కూడా తీసుకొచ్చి మార్పులు చేర్పులకు ప్రయత్నం చేసినాం. దాంతోపాటు ఈ ప్రాంతంలో నేతన్నలు ఆత్మహత్య చేసుకోవద్దని, వాళ్ళ ఆత్మధైర్యానికి ర్యాలీ తీయడమే కాకుండా ప్రభుత్వం ద్వారా అంతకుముందే రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి అనేకమైనటువంటి స్కీమ్స్ను కంటిన్యూషన్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేసినాం. కేంద్రీయ విద్యాలయాన్ని తీసుకొచ్చినాం, బీడీ కార్మికుల హాస్పిటల్ తీసుకొచ్చినాం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి మండలానికి మోడల్ స్కూల్ కస్తూరిబా పాఠశాల తీసుకొచ్చినాం. ఇవన్నీ ప్రత్యేకంగా కనబడుతున్నటువంటి అంశాలు. ఆనాడు రింగ్ రోడ్డు కూడా ఇవాళ ఏ కలెక్టరేట్ నుంచి ఎల్లమ్మ టెంపుల్కి ఉందో అది కూడా జీవన్ రెడ్డి గారి టైంలో అయినటువంటిదే. ఎందుకు ఈ అంశాలు చెప్తున్నామంటే, నా తదుపరి వచ్చినటువంటి పార్లమెంటు సభ్యుడు వినోద్ కుమార్ గారు స్థానికేతరుడు కావడం వల్ల ఈ ప్రాంతంలో ఎటువంటి శ్రద్ధ, ముఖ్యంగా చేనేత వర్గానికి, పవర్లూమ్ వర్గానికి ఎటువంటి, వాళ్ళు కూడా దాదాపు 8 సంవత్సరాలు అధికారంలో ఉన్నట్టు కేంద్రంలో కూడా, ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ వేరువేరుగా లేవు, మొత్తం బిల్లుల మద్దతు ఇచ్చుకుంటూ ఆయన పార్లమెంట్ సభ్యుడు కూడా 5 ఏళ్ళు కావచ్చు, ఇప్పుడు ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్గా ఉన్నాడు. అంటే దాదాపు 8 సంవత్సరాలు అధికారంలో ఉండి ఈ సిరిసిల్ల జిల్లాకు పార్లమెంట్ సభ్యుడిగా, ప్రణాళిక బోర్డు చైర్మన్గా ఏం చేసినాడు అనేటువంటి ప్రశ్న అడుగుతా ఉన్నాం. ఎప్పుడు కూడా స్థానికేతరుడు కావడం వల్ల ఇక్కడ వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం టెక్స్టైల్ ఇండస్ట్రీ గురించి కొడితే కూడా 80% ఇండస్ట్రీ సిరిసిల్లలోనే ఉంది. పవర్ లూమ్ ఇండస్ట్రీ కావచ్చు, చేనేత ఇండస్ట్రీ అయితే కంప్లీట్ క్లోజ్ అయిపోయేటువంటి పరిస్థితులలో ఆ ఇండస్ట్రీ మొత్తం ఇక్కడనే ఉన్నప్పుడు నూతనంగా క్లస్టర్ ఏర్పాట్లు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఉపాధి అవకాశాలు పెరగాలి, ఆదాయ మార్గాలు పెరగాలి, అవన్నీ వదిలిపెట్టి ఇక్కడి నుంచి తీసుకుపోయి వరంగల్ తన సొంత జిల్లా లోపల క్లస్టర్ ఏర్పాటు చేసుకున్నాడు. ఆనాడు కూడా మేము చాలా తీవ్రంగా ఆరోపణ చేసినాం, ఇది నల్ల దినం సిరిసిల్లకు అని చెప్పి మేము నిరసన దీక్ష చెప్పినాం. మార్కండే టెంపుల్లో గతంలో నేను ప్రతిపాదించిన క్లస్టర్ సంబంధించిన పేపర్లు అన్నీ కూడా ఇచ్చినాం. అంటే వినోదరావు స్థానికేతరుడు కాబట్టి సిరిసిల్ల టెక్స్టైల్ ఇండస్ట్రీ రావాల్సింది పోయి వరంగల్కి పోయింది. దాని తదుపరి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులల్లో ఇవాళ 33 జిల్లాలకు ఇస్తుంటే కరీంనగర్ మెడికల్ కాలేజ్ వేస్తుంది వేరు ముచ్చట. కానీ గత 8 సంవత్సరాలుగా వారి సొంత మెడికల్ కాలేజ్ ఉందని, మెడికల్ కాలేజ్ రాకుండా అడ్డుపడ్డటువంటి వ్యక్తి వినోద్ కుమార్ గారు. మేము ఇలా అడుగుతా ఉన్నాం, మీరు నిజంగా 5 సంవత్సరాల ఎంపీగా, 3 సంవత్సరాల ప్రణాళిక బోర్డు చైర్మన్గా, లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఏం చేసినారని అడుగుతా ఉన్నాం, సిరిసిల్ల జిల్లాకి ఏం చేసినారని అడుగుతా ఉన్నాం, అవన్నీ ఏం చేయకుండా ఇక్కడికి వచ్చేటువంటి అంశాలను తరలించకపోయినని ఆరోపణ చేస్తూ ఉన్నాం. ఇవాళ మెడికల్ కాలేజీ రాలే, దాని తర్వాత సిరిసిల్ల టెక్స్టైల్ క్లస్టర్ రాలేదు. అన్నిటికంటే ముఖ్యంగా సరే రాకపోతే రాకపోయి మానాన మేము ఏడుస్తూ ఉన్నాం, మేము ఏదైనా అభివృద్ధి చేసుకునేటువంటి ఆలోచన ఉన్నామంటే పూర్తిగా వ్యక్తిగత ప్రయోజనాలకు అనుగుణంగా, పూర్తిగా వ్యక్తిగత ప్రయోజనాలకు అనుగుణంగా ఉండేటువంటి, ఆనాడు నేను శాంక్షన్ చేసినటువంటి నేషనల్ హైవే 563 జగిత్యాల కరీంనగర్ వరంగల్కు పోయేటువంటి రోడ్డు, వరంగల్ కరీంనగర్ జగిత్యాలకు వచ్చేటువంటి రోడ్డును కొత్తపల్లి, మీ అందరూ తెలుసు కొత్తపల్లి హవేలి, తుర్కల కొత్తపల్లి అంటారు, రామడుగు దాటిన తర్వాత అక్కడ టర్న్ తీసుకొని ఆయన ప్రతిమా కాలేజ్ దగ్గర నుంచి రామగుండం రోడ్డుకి వెళ్ళి మళ్ళా మానకొండ రౌతుల చెంజర్లకు కలుపుతా ఉన్నారు అలైన్మెంటు. ఎవరైనా జగిత్యాల నుంచి పోయేటువంటి వాడు రామగుండం రోడ్డు ఎక్కేటువంటి అవసరం ఉందా? ప్రతిమా కాలేజ్ దిక్కు పోవాల్సిన అవసరం ఉందా? ఆనాడు కూడా పెద్దలు జీవన్ రెడ్డి గారు 2004-2009 ఆర్ఎండ్బి మినిస్టర్గా ఉన్నప్పుడు వెలిచాల నుంచి చింతకుంట మీదుగా బైపాస్ చేసినాడు. మీరు ఇలా గూగుల్లో కొడితే కూడా ఎన్హెచ్ఏ 563 అని అదే రోడ్డు చూపిస్తుంది. ఎన్హెచ్ఏ వాళ్ళే ఆ రోడ్డును ఆర్ఎండ్బి గత 4-5 సంవత్సరాల నుంచి ఆర్ఎండ్బి డెవలప్మెంట్ చేస్తలేదు. ఆ రోడ్డు మీద రూపాయి ఖర్చు పెట్టినా
నేషనల్ హైవే అథారిటీయే ఖర్చు పెడతా ఉంది. అటువంటి రోడ్డును తీసుకుపోయి వ్యక్తిగత ప్రయోజనాలకు అనుగుణంగా మరి ప్రతిమా కాలేజీని తీసుకుపోతున్నాడని చెప్తే పొన్నం ప్రభాకర్ జిల్లాకి ఏం చేసిండు, పొన్నం ప్రభాకర్ అవుటేటెడ్ అనేటి వాళ్ళంతా కాంగ్రెస్కి పోయినటువంటి దద్దమ్మలే. నేను నా పార్టీలో ఉండి ప్రజా సమస్యల మీద పరిష్కారం చేయడం కొరకు ప్రజల మధ్యలో ఉండి నేను బతుకుతా ఉన్నా, ఓడినా గెలిచినా. ఇలా గెలిచి మాట్లాడుతున్నటువంటి ప్రతి వ్యక్తి, కాంగ్రెస్ విమర్శిస్తున్న ప్రతి వ్యక్తి కాంగ్రెస్కి పోయి ఆ పార్టీలో కలిసి గెలిచి మాట్లాడితే ఎట్లా? నిజంగా టీఆర్ఎస్ లోవాలన్న మాట్లాడుతూ లెక్క? అసలు మేము టీఆర్ఎస్ నాయకత్వాన్ని అడుగుతున్నాం, ఇక్కడ ఈ జిల్లాల సమర్థవంతమైన నాయకత్వం లేదా? బయట నుంచి ఎందుకు అప్పు తెచ్చుకుంటూ ఉన్నారు? ఇలా సిరిసిల్ల ఎమ్మెల్యే కావచ్చు, లేకపోతే కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు కావచ్చు, ఏ మనం విద్య, మన నిధులు, మన నీళ్లు, నియామకాలు, స్థానిక నాయకత్వం కొరకు వలసవాద పరిపాలన ఏంది, ఆంధ్రుడు ఏంది మనం పరిపాలిస్తారని చెప్పినటువంటి పరిస్థితులలో ఇలా మళ్ళా వేములవాడకేమో జర్మన్ అయిన ఎమ్మెల్యే చేస్తారు, కరీంనగర్ ఎంపీకేమో ఎక్కడో వరంగల్ అయిన చేస్తారు, సిరిసిల్ల ఎమ్మెల్యేకేమో ఎక్కడ బయట హైదరాబాద్లో సిద్దిపేట అయిన తీసుకొచ్చి చేస్తారు. ఇది ప్రజలు ఆలోచన చేయాలి, కనీసం వాళ్ళని చేసిరా కూడా ఆలోచన చేయాలని చెప్పి ఈరోజు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాం. ముఖ్యంగా స్థానికేతరులు కావడం వల్ల వాళ్ళకి ఇక్కడ ఎటువంటి ప్రజలతో మాననీయ సంబంధాలు కూడా లేని కారణంగా ఈ ప్రజల యొక్క యోగక్షేమాలు ఎప్పుడు కూడా పట్టించుకుంటలేరు. పట్టించుకున్నట్టయితే ఇలా ఏదో మేము బతుకమ్మ చీరలు ఇస్తున్నాం అని చెప్తున్న వీళ్ళు సిరిసిల్ల టెక్స్టైల్లో ఉన్నటువంటి క్లస్టర్ అనేకమైనటువంటి మూతపడుతున్నటువంటి మాట వాస్తవం కాదా? మేము నేతన్నలకు బీమా ఇస్తాం, బీమా చనిపోయాక వచ్చేటువంటి ప్రతిఫలం. మీరు బతుకున్నప్పుడు బాగుండాలి నేతలను కోరుకుంటే వాళ్లకు నేత బంధు ఇవ్వండి, ఆర్థిక సహకారం అందించండి. ఆనాడు 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు ఆత్మహత్యలు జరుగుతున్నాయని ప్రతి మహిళా సంఘానికి 5 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇచ్చి ఆర్థికంగా ఎదగడానికి సహకారం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ. ఇలా అవన్నీ లేకుండా ఇలా మీరు చేస్తున్నటువంటి మాటల వల్ల ఈ ప్రాంతం అంతా నిర్లక్ష్యానికి గురై అభివృద్ధికి నిర్వీర్యం అయిపోతా ఉన్నది. చొప్పదైన రావాల్సిన లెదర్ పార్కు గన్పూర్ కొత్తది. ఇవి స్థానికేతరుడు కావాలా జరుగుతున్నటువంటి నష్టాలను ప్రజలకు చెప్పాలనేటువంటి ఆలోచనతో వచ్చినాం. ఈ రోడ్డుకు సంబంధించి మీరు జగిత్యాల నుంచి వచ్చేటువంటి రోడ్డు వెలిచాల అంటే కొత్తపల్లి క్రాస్ రోడ్ కాడ లెఫ్ట్ మలిగి ప్రతిభా కాలేజీ నుంచి రామగుండం రోడ్ అవుతుంది. రామగుండం రోడ్ కోవాలని పోవాలన్నా జగిత్యాలకి వరంగల్ పోయేటోళ్ళు? దీని మీద జవాబు చెప్పాలి, చెప్పరు. స్వయంగా సునీల్ రావు గారే ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి ఇది మురళీధర్ రావు గారు అలైన్మెంట్ మార్చారని చెప్తా ఉన్నాడు.